హలో ఎవరీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్. రైల్వేలో టెక్నీషియన్ సంబంధించినటువంటి నోటిఫికేషన్ వచ్చేసి రాబోతుంది ఫ్రెండ్స్. దానికి సంబంధించినటువంటి నిన్న ఒక నోటీస్ అయితే రిలీజ్ చేయడం జరిగింది. ఇక్కడ క్లియర్గా మీరు ఆ నోటీస్ అంటే ఈ వీడియోలో చూడొచ్చు. అడ్వాన్స్ నోటీస్ రిగార్డింగ్ సెంట్రలైజ్డ్ ఎంప్లాయ్మెంట్ నోటిఫికేషన్ ఫర్ రిక్రూట్మెంట్ ఆఫ్ టెక్నీషియన్స్ ఇన్ ఇండియన్ రైల్వేస్ అని మనకు నిన్న ఒక నోటీస్ అయితే రిలీజ్ చేయడం జరిగింది. మనకు త్వరలోనే రైల్వేలో టెక్నీషియన్ సంబంధించినటువంటి నోటిఫికేషన్ వచ్చేసి రాబోతుంది ఫ్రెండ్స్. దానికి సంబంధించి మనకు అడ్వాన్స్ నోటీస్ అయితే ఇవ్వడం జరిగింది నిన్న. ఇక్కడ క్లియర్గా చూడొచ్చు, మనకు ఈ నెల 20 తారీఖున మనకు ఒక ఎంప్లాయ్మెంట్ నోటీస్ అయితే కూడా రావడం జరిగింది ఏఎల్పి గురించి. ది రైల్వే రిక్రూట్మెంట్ బోర్డ్స్ హ్యావ్ రీసెంట్లీ రిలీజ్డ్ ది సెంట్రలైజ్డ్ ఎంప్లాయ్మెంట్ నోటిఫికేషన్ ఆన్ ది 20th of January 2024. ది నోటిఫికేషన్ pertains to the recruitment of assistant loco pilots across various railway zones అని మనకు రీసెంట్లీగానే మనకు జనవరి 20 తారీఖున ఏఎల్పి నోటిఫికేషన్ కూడా ఇవ్వడం జరిగింది. ఈ యొక్క ఎంప్లాయ్మెంట్ నోటిఫికేషన్ కింద దాని తరహాలోనే మనకు ఇప్పుడు యాక్చువల్గా ఏఎల్పి నోటిఫికేషన్తో పాటే ఏఎల్పి నోటిఫికేషన్లోనే టెక్నీషియన్ జాబ్స్ కూడా రిలీజ్ చేసేవాడు. ఇంతకుముందు 2018లో మనకు ఏఎల్పి నోటిఫికేషన్ చూసినట్లయితే ఏఎల్పి నోటిఫికేషన్తో పాటు టెక్నీషియన్ జాబ్స్ కూడా అందులోనే ఇచ్చేవాడు అనమాట. మనకు టెక్నీషియన్ అప్లై చేసుకోవచ్చు, అదేవిధంగా ఏఎల్పికి అప్లై చేసుకోవచ్చు, అలా ఇచ్చేవాడు. ఇప్పుడైతే ఇప్పుడు ప్రజెంట్ 2024లో అయితే ఏఎల్పికి సపరేట్గా నోటిఫికేషన్ ఇస్తున్నాడు, అదేవిధంగా టెక్నీషియన్కు జాబ్స్ సపరేట్గా నోటిఫికేషన్ అయితే ఇస్తున్నాడు. ఆల్రెడీ మనకు ఎంప్లాయ్మెంట్ నోటిఫికేషన్ కింద ఈ నెల 20 తారీఖున ఏఎల్పిలో నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేయడం జరిగింది. అయితే ఇప్పుడు అడ్వాన్స్గా మనకు ఒక నోటీస్ కూడా రిలీజ్ చేశాడు. త్వరలో రైల్వేలో టెక్నీషియన్ జాబ్ సంబంధించినటువంటి నోటిఫికేషన్ కూడా రిలీజ్ చేస్తున్నాం అని ఇక్కడ మనకు వాళ్ళు పేర్కొనడం జరిగింది. ఇక్కడ క్లియర్గా మనం చూడొచ్చు, ఆర్ఆర్బీస్ ఆర్ కరెంట్లీ ఇన్ ది ప్రాసెస్ ఆఫ్ ది ఫైనలైజింగ్ ది రిలీజ్ ఆఫ్ అనదర్ సెంట్రలైజ్డ్ నోటిఫికేషన్ స్పెసిఫికల్లీ ఎయిమ్ టు ది రిక్రూట్మెంట్ ఆఫ్ టెక్నీషియన్స్. ఇక్కడ మనకు ఇంకొక నోటిఫికేషన్ రాబోతుంది టెక్నీషియన్ సంబంధించినటువంటి అని మనకి ఇక్కడ పేర్కొనడం జరిగింది. వీఆర్ ప్లానింగ్ టు రిలీజ్ దిస్ నోటిఫికేషన్ సూన్ అని ఇవ్వడం జరిగింది ఫ్రెండ్స్. త్వరలోనే ఈ యొక్క టెక్నీషియన్ సంబంధించినటువంటి నోటిఫికేషన్ కూడా రాబోతుందని వాళ్ళు మనకు అడ్వాన్స్గా ఈ నోటిఫికేషన్ అయితే మనకు ఈ యొక్క నోటీస్ ద్వారా మనకైతే ఇన్ఫర్మేషన్ వచ్చేసి తెలియజేయడం జరిగింది. దీనికి సంబంధించిన ఏమైనా అప్డేట్స్ ఉన్నట్లయితే మనకు ఆర్ఆర్బీ వెబ్సైట్లో వాళ్ళు చూడొచ్చని ఇక్కడ మనకు మెన్షన్ చేయడం జరిగింది. ఇది ఫ్రెండ్స్ టెక్నీషియన్ సంబంధించినటువంటి మనకు నోటీస్ ద్వారా ఈ యొక్క నోటీస్ ద్వారా మనకు వాళ్ళు తెలపడం జరిగింది. ఏంటంటే మనకు త్వరలోనే ఈ యొక్క టెక్నీషియన్ సంబంధించిన నోటిఫికేషన్ రాబోతుంది కాబట్టి వాళ్ళు ముందుగానే మనకైతే ఇన్ఫర్మేషన్ అయితే తెలియజేస్తున్నారు. టెక్నీషియన్ సంబంధించిన నోటిఫికేషన్ త్వరలోనే మేము విడుదల చేస్తామని ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. చూసారు, వీఆర్ ప్లానింగ్ టు రిలీజ్ దిస్ నోటిఫికేషన్ సూన్ అని త్వరలోనే ఒక ప్లానింగ్ అయితే చేస్తున్నారంట నోటిఫికేషన్ రిలీజ్ చేయడానికి. కాబట్టి అభ్యర్థులంతా మీకు ఇంకొక గుడ్ న్యూస్ కూడా ఫ్రెండ్స్, రైల్వేలో కోవిడ్ పాండమిక్ వలన 3 ఇయర్స్ ఏజ్ లెస్ అయితే ఇవ్వడం జరిగింది. ఆల్రెడీ ఏఎల్పికి ఇచ్చాడు, రానున్నటువంటి ప్రతి నోటిఫికేషన్ కూడా 3 ఇయర్స్ ఏజ్ లెస్ అయితే ఉంటుంది. కాబట్టి అభ్యర్థులు ఎవరైతే ఏజ్ లెస్ గురించి ఆలోచిస్తున్నారో వాళ్ళ అభ్యర్థులందరికీ కూడా గుడ్ న్యూస్ అనమాట. ప్లస్ 3 ఇయర్స్ అయితే ఏజ్ లెస్ అయితే ఇవ్వడం జరిగింది. ఏఎల్పికి కూడా 3 ఇయర్స్ అయితే ఏజ్ లెస్ ఇచ్చాడు. దానికి సంబంధించిన సపరేట్ వీడియో కూడా నేను అప్లోడ్ చేస్తాను. మనకు నిన్ననే విడుదల చేయడం జరిగింది దానికి సంబంధించిన నోటీస్ కూడా. ఇక్కడ టెక్నీషియన్ సంబంధించినటువంటి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్ ఏంటో ఒకసారి మనం తెలుసుకుందాం. ఎందుకంటే ఇక్కడ ఏఎల్పికి చాలామంది అభ్యర్థులకు ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ లేనందువలన చాలామంది అభ్యర్థులు అయితే అప్లై చేయలేదు. ఇక్కడ ఏఎల్పికి 10th place ఐటీ ఇచ్చారు, అదేవిధంగా ఎన్సీవీటీ ఎవరన్నా అంటే అప్రెసెంట్ చేసినటువంటి అభ్యర్థులకు ఇవ్వడం జరిగింది, అదేవిధంగా డిప్లొమా చేసినటువంటి అభ్యర్థులకు ఇవ్వడం జరిగింది. కాబట్టి చాలామంది అభ్యర్థులు అయితే ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ లేకపోవడం వల్ల అప్లై చేసుకోవడం జరిగింది ఫ్రెండ్స్. ఇక్కడ టెక్నీషియన్ సంబంధించినటువంటి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ అంటే ఒకసారి మనం క్లియర్గా ఇక్కడ చూడొచ్చు. ఇక్కడ టెక్నీషియన్స్కి చూసినట్లయితే 10th క్లాసుతో పాటు ఐటీఐ కానీ లేకుంటే మీరు అప్రెంటిస్ కోర్స్ చేస్తుంటారు కదా, 10th ప్లస్ అప్రెంటిస్ చేసినా, అదేవిధంగా 10th ప్లస్ 2 అంటే ఇంటర్ అన్నమాట. ఎవరైతే ఎంపీసీలో ఫిజిక్స్ అండ్ మ్యాథ్స్ చేసింటారో ఎంపీసీ కానీ లేకుండా మీరు మనకు ఎంపీసీలోనే ఉంటాయి కదా ఫిజిక్స్ అండ్ మ్యాథ్స్,
ఇక్కడ 10th క్లాస్తో పాటు ఫిజిక్స్ అండ్ మ్యాథ్స్ ఎవరైతే చేస్తుంటారో, 10th ప్లస్ ఇంటర్లో ఫిజిక్స్ మ్యాథ్స్ ఎవరు చేస్తుంటారో వాళ్ళందరూ వచ్చేసి అర్హులు అనమాట. అదేవిధంగా డిప్లొమాలో ఇంజనీరింగ్ ఎవరైతే చేస్తుంటారో వాళ్ళందరూ వచ్చేసి దీనికి యొక్క టెక్నీషియన్ అండ్ నోటిఫికేషన్ వచ్చేసి అర్హులు అనమాట. ఇది ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ వచ్చేసి 10th క్లాస్తో పాటు ఐటీఏ, అదేవిధంగా 10th క్లాస్తో పాటు ఎవరైతే అప్రెంటిస్ చేసి ఉంటారో వాళ్ళు, అదేవిధంగా ఎవరైతే 10th పాటు ఇంటర్లో ఫిజిక్స్ అయితే మ్యాథ్స్ చేస్తుంటారో వాళ్ళందరూ అర్హులు, అదేవిధంగా డిప్లొమాలో ఇంజనీరింగ్ ఎవరైతే చేస్తుంటారో వాళ్ళందరూ వచ్చేసి ఈ యొక్క రైల్వేలో త్వరలో విడుదల చేయబోయేటువంటి టెక్నీషియన్ జాబ్స్కి వచ్చేసి అర్హులు అనమాట. ఇది ఫ్రెండ్స్ రైల్వేలో త్వరలో విడుదల చేసినటువంటి టెక్నీషియన్కి సంబంధించినటువంటి నిన్న విడుదల చేసినటువంటి నోటిఫికేషన్ సంబంధించినటువంటి వివరాలు, అదేవిధంగా ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ వివరాలు కూడా నేను తెలియజేయడం జరిగింది. ఈ యొక్క టెక్నీషియన్కి సంబంధించినటువంటి సిలబస్ వివరాలు ఎలా ఉంటాయి, అదేవిధంగా ఏజ్ రిలాక్సేషన్ సంబంధించినటువంటి రిక్రూట్మెంట్ ప్రాసెస్ ఏ విధంగా ఉంటుంది, దానికి సంబంధించినటువంటి పూర్తి వివరాలు నేను త్వరలోనే మీకు ఒక వీడియో రూపంలో మీకైతే తెలియజేయడం జరుగుతుంది ఫ్రెండ్స్. ఇది ఫ్రెండ్స్ రైల్వేలో వచ్చినటువంటి టెక్నీషియన్ సంబంధించినటువంటి అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ వచ్చేసి వాచిస్తూ ఉన్నాను ఫ్రెండ్స్. మరొక వీడియోతో మరొక అప్డేట్తో మళ్ళీ కలుద్దాం ఫ్రెండ్స్. ఓకే, థ్యాంక్ యూ ఫర్ ఎవ్రీవన్.